ఆత్మరక్షణలో కేసీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురిని సిబిఐ ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఉక్కపోతకు గురవుతున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ సిద్ధంగా ఉండగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ బిడ్డ కవితను అరెస్టు చేయడానికి ఈడీ సిద్ధంగా ఉంది ఈడీ కేసులో చిక్కుకున్న చెల్లి కవితకు సంఘీభావం తెలపడం కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వరకు వెళ్లగా జగన్మోహన్ రెడ్డి మాత్రం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన చెల్లి సునీతను తండ్రిని చంపిన అంతకురాలిగా ప్రచారం చేస్తున్నారు ఎంత తేడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఇరుక్కోవడం మాత్రం స్వయం అపరాధమే ఈ కేసులో కుమార్తె చిక్కుకున్న విషయం తెలుసో లేదో తెలియదు గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న కేంద్రంపై యుద్ధం ప్రకటించారు భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ అంటూ ప్రకటించుకున్నారు అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పెద్దలను ఇరికించడానికి ప్రయత్నాలు జరిగాయి ప్రాంతీయవాదాన్ని వదిలి జాతీయవాదాన్ని నెత్తికెత్తుకున్న కేసీఆర్ ఇప్పుడు సొంత బిడ్డ కవిత చిక్కుల్లో పడడంతో మళ్లీ ప్రాంతీయవాదాన్ని అందుకుంటున్నారు తనకు ఈడీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన తెలంగాణ తలవంచదని కవిత చెప్పుకోవడం ఇందులో భాగమే కేసీఆర్ కుటుంబంలో ఎవరికి ఎటువంటి సమస్య ఏర్పడినా తెలంగాణ సమాజం విలవిల్లాడిపోవాలని ఎనిమిదేళ్ల తర్వాత కూడా కోరుకోవడంలో గడసరితనం ఉంది తన ఎత్తుగడలతో తెలంగాణలో రాజకీయ పార్టీలను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన కేసీఆర్ తొలిసారి ఆత్మరక్షణలో పడ్డారు తాడిని తండేవాడుంటే వాడి తలదండేవాడు ఇంకొకడు ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం ఒక మహిళగా కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం కేసీఆర్కు ఇబ్బందికరమే అవినీతి కేసులలో అరెస్టులు జరిగినప్పుడు ఆయా నాయకులకు సానుభూతి వచ్చిన దాఖలాలు లేవు ఏడు పదుల వయసులు దాటినా కూడా జైలు శిక్ష అనుభవించిన ఓంప్రకాష్ చౌతాల లాలు వంటి వారికి ప్రజల్లో సానుభూతి లభించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి వైఎస్ఆర్ అకాల మరణం సంభవించి ఉండకపోతే సానుభూతి లభించి ఉండేది కాదు ఢిల్లీ దాకా వెళ్లి లిక్కర్ వ్యాపారంలో వేలిపెట్టిన కవిత కోసం తెలంగాణ సముద్రం రోడ్డు మీదకి వస్తుందా అంటే సందేహమే మధ్యం అంటేనే మహిళలలో వ్యతిరేకత ఉంటుంది అలాంటప్పుడు ఒక మహిళగా ఉండి లిక్కర్ వ్యాపారంలో కవిత జోక్యం చేసుకోవడం నిజమైతే ప్రజల సానుభూతి లభించే అవకాశం లేదు అని చెప్పేసి వంద శాతం నిజాల్ వంద శాతం నిజార్ ఆత్మరక్షణలో కేసీఆర్ వయసులో ఉండి ఓపిక ఉన్నప్పుడు చేసిన పాపాలు వయసు మీరి ఓపిక లేనప్పుడు తగులుతూ ఉంటాయి తగులుతూ ఉంటాయి ఎన్ని పాపాలు చేస్తే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఎన్ని పాపాలు ఎవరిని బతకని ఇవ్వకపోతీవి రాజకీయంగా సంపుతూ వచ్చేస్తేవి ప్రశ్నిస్తే చాలు తీసుకెళ్లి బొక్కలు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరామ్ సార్ని అర్ధరాత్రి ఇంటి గోడలు కూలగొట్టి తలుపులు పగలగొట్టి ఒక గజదంగా ఎత్తుకపోయినట్లు ఎత్తుకపోతే ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుంది ఏం పాపం చేసినా తెలంగాణ కోసం కొట్లాడడం నా కోదండరామ్ సార్ చేసిన పాపం రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ తలుపులు పలగొట్టి రాత్రి రెండున్నరకు తెల్లవారుజామున రెండున్నరకు రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లకు వెళ్ళి వంద మంది పోలీసులు వచ్చి బెడ్రూమ్ తలుపులు ఇరగొట్టి ఎత్తుకపోతారు కదా ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా నీ నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగరేస్తే ఐదు వందలు ఫైన్ కట్టించుకొని వదిలేయాల్సిన కేసులో పద్నాలుగు రోజులు నక్సలైట్లను పెట్టాల్సిన సెల్లో ఆరు అడుగుల సెల్లో పెడితీరు కదా రేవంత్ రెడ్డిని ఆ రోజు ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది వాళ్ళు ఏం తప్పులు చేయలేదు కదా ఏ స్కామ్లో ఇరుకోలేదు కదా ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ కోదండరామ్ సార్ కానీ మందకృష్ణ మాదిగా కానీ వీళ్ళందరూ మొదటి నుంచి కొట్లాడుతూ వస్తున్న వాళ్ళు కదా ఏ రోజు వాళ్ళు ఏ స్కామ్లో ఇరుకోలేదు కదా కానీ వాళ్ళని రోజుల తరబడి జైల్లో పెడితేరు కదా మందకృష్ణ చేసిన పాపం ఏంది రిజర్వేషన్ కోసం కొట్లాడడమా తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు కదా ఎన్ని ఎన్ని హింసలు పెడితే ఆయనని ఆ పాపాలన్నీ పోతాయా ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి ఏ తప్పులు చేయకుండా జైల్లో వెళ్ళి కూర్చున్న ఆ కుటుంబాలు ఎంత బాధలు పడి ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అనుభవించాలి కదా మరి కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం తప్పు చేసి జైలుకు పోతుంటేనే ఇంత భయము ఇంత బాధ ఇది ఉంటే రేవంత్ రెడ్డి బిడ్డ ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ కోసం రెండు గంటల పర్మిషన్ రేవంత్ రెడ్డి అడుగుతే ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు ఫీజు చెల్లించి లాయర్లను తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అగనెస్ట్గా వాదించు రెండు గంటల రెండు గంటల టైం కోసం రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసుకున్నాను నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంది నాకు ఒకటే కూతురు నేను ఆ కూతురు ఎంగేజ్మెంట్కి పోవాలి అని చెప్పేసి రెండు గంటల టైం కోసం అడిగితే కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టులో ఆయలరాని తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అగనెస్ట్గా వాదించిన చరిత్ర ఈ పాపాలన్నీ ఊకెనబోతాయా ఈ పాపాలన్నీ ఊకెనబోతాయా తగులుతున్నాయి ఇంకా ఇది కేవలం బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది కేసీఆర్ని బెదిరించి లొంగ తీసుకోవడం కోసం చేస్తుంది తెలంగాణలో జరిగిన అవినీతి తెలంగాణలో జరిగిన కుంభకోణాలతో పోలిస్తే వెంట్రుకతో సమానం లిక్కర్ కేసు అనేది లిక్కర్ కేసు అనేది వెంట్రుకతో సమానం లక్షల కోట్ల అవినీతి ఉంది తెలంగాణలో రామేశ్వరరావు కృష్ణారెడ్డి అని ఇద్దరు దుర్మార్గులను పట్టుకుంటే ఇద్దరు దుర్మార్గులను పట్టుకుంటే చాలు బీజేపీకి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే ఆ ఇద్దరు దుర్మార్గులను పట్టుకోండి కృష్ణారెడ్డి అనేటువంటి రామేశ్వరరావు అనేటువంటి పట్టుకోండి సాలిగా మీకు తెలంగాణ రాష్ట్రం మళ్ళా ధనిక రాష్ట్రం అవుతుంది పంతొమ్మిది నా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు తెలంగాణకు మళ్ళీ మిగులు బడ్జెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఆ దుర్మార్గులు ఇద్దరిని పట్టుకుంటే ఇలా కుటుంబం అంతా బయటకు వస్తుంది కానీ బీజేపీ ఎప్పుడు కృష్ణారెడ్డి జోలికి రామేశ్వరరావు జోలికి అవద్దు ఎందుకంటే ఆయన ఘోషులోనే ఉన్నారు వీళ్ళు పోయి బీజేపీలో వాళ్ళ ఉన్నారు కృష్ణారెడ్డి రామేశ్వరరావు ఇద్దరు పోయి వాళ్ళ గోషిలోనే ఉన్నారు వాళ్ళిద్దరిని పట్టుకుంటే కేసీఆర్ కుటుంబం దొరుకుతుంది ఈ ఈ లిక్కర్ కేసు ఏంటంటే దీన్ని ఒకదాన్ని బూచిగా చూపించి కేసీఆర్ని లొంగ తీసుకోవాలి లేదా హైదరాబాద్లో తెలంగాణలో ఒక ఉద్రిక్తతలు సృష్టించి బీజేపీ బీఆర్ఎస్ రెండే ఉన్నాయి తెలంగాణలో వీళ్ళే కొట్టుక చావాలి ఆడ చూసినాం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమో కాలు కాలుకి ఏదో కట్టుకొని చైరు మీద ఆమె అవతల ఇంకా నామీయ దాడులు చేసిందని బీజేపీ పెద్ద హైడ్రామా నడిచింది అవినీతిలు జైలుకి వెళ్తారు అది ఇది మోడీ సవాల్ విసరడం మమతా బెనర్జీ సవాల్ విసరడం ఎన్నికల ఓటింగ్ ఎలక్షన్లో డబ్బాల ఓట్లు పడ్డ తరువు డబ్బాల ఓట్లు పడ్డ వెంబడే సైలెన్స్ ప్రశాంతమైన వాతావరణం ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ మీద మమతా బెనర్జీ దాడులు లేవు మమతా బెనర్జీ మీద బీజేపీ దాడులు లేవు చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం డబ్బల ఓట్లు పడ్డా వింబడే అన్ని మాఫీ తెలంగాణలో కూడా గదే ప్లాన్ లేకపోతే తెలంగాణలో జరిగిన అవినీతికి తెలంగాణలో జరిగిన దానికి ఆ ఇద్దరిని లోపలేస్తే ఒకరు కాంట్రాక్టర్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా వాళ్ళిద్దరిని వేస్తే ఫ్యామిలీ మొత్తం దొరుకుతుంది వాళ్ళిద్దరినేస్తే ధైర్యం బీజేపీకి ఉంటే వేయాలి బీజేపీకి అప్పుడు చిత్తశుద్ధి ఉన్నట్లు కృష్ణారెడ్డిని రామేశ్వరం లోపలేస్తే కేసీఆర్ కుటుంబం దొరుకుతుంది గప్పుడు బీజేపీలకు చిత్తశుద్ధి ఉన్నట్లు వాళ్ళ పాదయాత్రల ఖర్చులు వాళ్ళే పెడతారా వాళ్ళ మిగతా ఖర్చులన్నీ కూడా ఆ ఇద్దరే పెట్టేటట్లే కృష్ణారెడ్డి రామేశ్వరం ఇక వాళ్ళ జోలికి బీజేపీ పోతుంది అనుకోవడం మన అత్యాసే